జగిత్యాల జనసౌధం ఈ పాలనా శ్వేత సౌదం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పది జిల్లాలను ముప్పై మూడు జిల్లాలుగా పునర్విభజన చేసుకుని ప్రజలంతా గర్వించేలా పాలకులు సంబరపడేలా జిల్లా పాలనా సౌధాలు కలెక్టరేట్లను సీఎం కేసీఆర్ గారు అద్భుతంగా నిర్మించి ప్రారంభించారు కొన్ని రాష్ట్రాల్లోని సచివాలయాల కంటే తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా కలెక్టరేట్లే బాగున్నాయని కేంద్ర రాష్ట్రాధికారుల బృందాలు ప్రశంసిస్తున్నాయంటే వీటి నిర్మాణ శైలి వసతుల కల్పన ఎంత గొప్పగా ఉందో తెలియజేస్తోంది జగిత్యాల జిల్లాలో రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఏడవ తేదీన కార్యాలయాన్ని ప్రారంభించారు ఇరవై ఎకరాల ఎస్ఆర్ఎస్పి ఆబాదీ స్థలంలో నలభై తొమ్మిది పాయింట్ రెండు సున్నా కోట్ల రూపాయలతో సకల వసతులతో సర్వాంగ సుందరంగా ఇది కొలువు తీరింది ఆరు వేల చదరపు అడుగుల్లో జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం రెండు వేల ఎనిమిది వందల ఏడు చదరపు అడుగులలో అదనపు కలెక్టర్ క్యాంపు కార్యాలయం రెండు వేల నూట ముప్పై చదరపు అడుగులలో జిల్లా రెవెన్యూ అధికారి క్యాంపు కార్యాలయాన్ని నిర్మాణం చేశారు ఇక జీ ప్లస్ టూ పద్ధతిలో పంతొమ్మిది వేల మూడు వందల చదరపు అడుగుల విస్తీర్ణంలో జిల్లా స్థాయి అధికారుల గృహ సముదాయాలను నిర్మించారు ఐడిఓసిలో ముప్పై రెండు శాఖలకు గదులను నిర్మించారు కలెక్టర్ అదనపు కలెక్టర్ల కోసం మూడు పెద్ద చాంబర్లను విజిటర్స్ వెయిటింగ్ హాల్ తో పాటు ఇంటిగ్రేటెడ్ మీటింగ్ హాల్ ను నిర్మించారు మూడు మినీ మీటింగ్ హాల్స్ ను తీర్చిదిద్దారు జగిత్యాల జన సౌధంగా ఈ కలెక్టరేట్ కొలువు తీరి ప్రజలకు ప్రభుత్వ పథకాలను అందిస్తుంటే జనం జయహో సంజయ్ మీ నాయకత్వమే మాకు శ్రీరామ రక్ష అన్నా అంటున్నారు మళ్ళీ మా ఎమ్మెల్యే సంజయ్ అంటున్నారు